हेलो दोस्तों ना अब्दुल्ला मेरे चुस्त टेक माय एमएम यूट्यूब चैनल फ्रेंड्स री लॉगिन चेयडानिकी चाला मंदी एनो एसबीआई एप्लीकेशन की ट्राई अयिते चेस्तूने उन्नारु काकपोते एनो एसबीआई एप्लीकेशन की ओटीपी प्रॉब्लम अयिते वस्तुंदी चाला मंदिकी बट नेनु चेप्पे ई प्रॉब्लम की सोल्यूशन एंदंटे एनो एसबीआई एप्लीकेशन नी मीरु वदिलेसी एनो लाइट एप्लीकेशन अयिते डाउनलोड अयिते चेसुकोंडी అప్లికేషన్ ని అప్డేట్ అయితే చేశారు ఇక నుంచి యాక్టివేషన్ కోడ్ అయితే వస్తుంది యూనో ఎస్బీఐ లైట్ అప్లికేషన్ కి ఓటీపీ అయితే రాదు మీకు చాలా సింపుల్ గా మీకు యాక్టివేషన్ కోడ్ అనేది ఎంటర్ చేసి రీలాగిన్ అయితే సక్సెస్ఫుల్ గా అయిపోతుంది మీకు ఎవరైతే ఆల్రెడీ వాడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్లే స్టోర్ లోకి అయితే వెళ్ళి యూనో లైట్ అప్లికేషన్ ని అప్డేట్ అయితే చేసుకోండి ఎవరైతే ఇంతవరకు మీ యొక్క మొబైల్ లో లేని వాళ్ళు ఉన్నారో ఇంతవరకు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేయలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్లే స్టోర్ లోకి అయితే వెళ్ళి యూనో ఎస్బీఐ లైట్ అప్లికేషన్ ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకొని మీరు ఓపెన్ అయితే చేసుకోండి వన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ క్లారిటీగా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను ఇక్కడ నుంచి అయితే చూసుకోండి ఫ్రెండ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు అలో పర్మిషన్ అయితే ఇచ్చేయండి వన్స్ అలో పర్మిషన్ అయితే ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ సెలెక్ట్ సిమ్ అని వస్తుంది మీకు మీ అకౌంట్ నెంబర్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి సిమ్ ఓన్లో ఉందా సిమ్ టూలో ఉందా అనేది మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది మీ యొక్క మొబైల్లో డబల్ సిమ్ ఉంటే ఇలా కనిపించడం జరుగుతుంది ఒకవేళ డబల్ సిమ్ లేకపోతే సింగిల్ సిమ్ ఉంటే సింగిల్ సిమే ఇక్కడ కనిపించడం జరుగుతుంది వన్స్ సిమ్ అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత కింద ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంది కదా ఈ చెక్ బాక్స్ అనేది ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయిన వర్షన్లో మాత్రమే అయితే ఉంది ఇంతకుముందు అయితే ఈ టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ బటన్ అయితే లేదు ఇంతకుముందు అయితే యాక్టివేషన్ కోడ్కి సంబంధించి ఈ చెక్ బాక్స్ అయితే తీసుకొచ్చారు ఇక్కడ నుంచి ఈ చెక్ బాక్స్ మీద అది క్లిక్ చేసి కింద ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి ప్రొసీడ్ మీద అది క్లిక్ చేయగానే మీకు అలో పర్మిషన్ అయితే ఇచ్చేయండి అలో పర్మిషన్ అయితే ఇచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఈ పేజ్లోకి అయితే వచ్చిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదైతే మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకుని ఉన్నారో ఏనో ఎస్బీఐ లైట్ అప్లికేషన్కి కానీ ఏనో ఎస్బీఐ అప్లికేషన్కి కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్కి కానీ ఈ మూడింటికి ఒకటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ అయితే చేసుకోవచ్చు ఇంటర్నెట్ బ్యాంకింగ్కి ఏనో ఎస్బీఐ లైట్ అప్లికేషన్కి ఏనో ఎస్బీఐ అప్లికేషన్కి మూడింటికి ఒకటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ అయితే చేసుకోవచ్చు కొత్తగా మీరు ఏమి వెరైటీగా దానికి సపరేట్ దీనికి సపరేట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు వన్స్ ఇక్కడ మీకు ఆల్రెడీ ఉన్న యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కింద సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి వన్స్ సబ్మిట్ మీద అది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది మీకు రిజిస్ట్రేషన్ అని కింద యాక్సెప్ట్ అని ఒక చెక్ బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ మీద క్లిక్ చేసి కింద యాక్సెప్ట్ మీద అయితే క్లిక్ చేయండి యాక్సెప్ట్ మీద అది క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది మీకు ఈ పేజ్లోకి అయితే వచ్చిన తర్వాత మీకు మీ యొక్క యూజర్ నేమ్ కనిపించడం జరుగుతుంది మీకు పైన ఇక్కడ దాని కింద మీకు యాక్టివేషన్ కోడ్ అయితే ఉంటుంది మీకు యాక్టివేషన్ కోడ్ అనేది వచ్చిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కి ఇక్కడ ఎంటర్ చేసి కింద సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి ఒకవేళ యాక్టివేషన్ కోడ్ రాకపోతే లేట్ అవుతే మీకు కింద మీకు రీసెంట్ యాక్టివేషన్ కోడ్ అని ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేయండి దాని మీద అయితే క్లిక్ చేయగానే మీకు యాక్టివేషన్ కోడ్ అయితే వస్తుంది అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి వన్స్ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్ యాక్టివేషన్ కోడ్ అయితే వస్తుంది మీకు ఓకే మీద అయితే క్లిక్ చేయండి ఓకే మీద అయితే క్లిక్ చేయగానే బ్యాక్ అయితే వచ్చేస్తారు బ్యాక్ అయితే వచ్చిన తర్వాత ఎంపిన్ ఉంటే ఎంపిన్ వేసి మీరు లాగిన్ అయితే చేసుకోండి ఒకవేళ ఎంపిన్ క్రియేట్ చేసుకోలేకపోతే ఇప్పటి వరకు యూజర్ ఐడి మీద అది క్లిక్ చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి వన్స్ లాగిన్ మీద క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్లోకి అయితే వస్తారు ఇక్కడ నుంచి మీకు కావాల్సిన ఫీచర్స్ని వాడుకోవచ్చు ఇక్కడ మీకు ఏనో లైట్ అప్లికేషన్లో ఏమేమైతే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ మీకు ఏనో ఎస్బీఐ అప్లికేషన్లో అయితే కనపడవు ఏనో ఎస్బీఐ అప్లికేషన్లో ఉన్న ఫీచర్స్ని ఏనో లైట్ అప్లికేషన్లో అయితే ఉన్నావు మీకు బట్ నాకైతే ఏనో లైట్ అప్లికేషన్లో రెండు ఫీచర్స్ అయితే నాకు బాగా అయితే నచ్చింది హోమ్ పేజ్లో ఉంటుంది మీకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఏటీఎంలోకి అయితే వెళ్ళి అమౌంట్ అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు 2000 4000 దాకా అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు ఇంకొకటి యూపీఐ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇంకొకటి క్విక్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు ఈ మూడు ఆప్షన్స్ అవి ఇక్కడ హోమ్ పేజ్లోనే ఉంటాయి మనకు చాలా ఈజీగా మనం వాడుకోవచ్చు ఏమో ఎస్బీఐ అప్లికేషన్లో అయితే మనకు లోపలికి అయితే వెళ్ళాలి ఇంకొకటి యూపీఐ ట్రాన్స్ఫర్ చేయాలి అని అనుకుంటే ఏమో ఎస్బీఐ అప్లికేషన్లో లోపలికి అయితే వెళ్ళాలి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి విత్డ్రా చేయడానికి అయితే ఆ ఆప్షన్ అయితే ఏనో ఎస్బీఐ అప్లికేషన్లో అయితే లేదు ఏనో లైట్ అప్లికేషన్లో మాత్రమే ఉంది ఈ ఫీచర్ అయితే బట్ ఫ్యూచర్లో తీసుకొస్తారో తీసుకురారో నాకైతే తెలియదు ఫ్రెండ్స్ అర్థమైందిగా ఏనో ఎస్బీఐ అప్లికేషన్ ఎవరైతే రీలాగిన్ చేయడానికి ట్రై చేసిన వాళ్ళు ఉన్నారో ఓటీపీ ప్రాబ్లం వల్ల చాలామంది వదిలేస్తున్నారు అలాంటి వాళ్ళు అందరూ ఏనో లైట్ అప్లికేషన్ అయితే ట్రై అయితే చేయండి కంపల్సరీ వర్క్ అయితే అవుతుంది ఒకవేళ మీకు ఏనో లైట్ అప్లికేషన్లో యాక్టివేషన్ కోడ్ రాకపోతే మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే ట్రై అయితే చేయండి కంపల్సరీ వర్క్ అయితే అవుతుంది ఇంటర్నెట్ బ్యాంకింగ్లో కూడా వెళ్ళి మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ మీద అది క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ అయితే వస్తుంది అక్కడ ఓటీపీ అక్కడ కూడా మీకు రాకపోతే మీకు ఏ ట్రిక్స్ అయితే లేవు డైరెక్ట్గా మీరు బ్రాంచ్కి అయితే వెళ్ళండి బ్రాంచ్కి వెళ్ళండి బ్రాంచ్కి వెళ్ళి అక్కడ అయితే చెప్పండి మీ యొక్క ప్రాబ్లమ్ని వాళ్ళు సాల్వ్ అయితే చేసిస్తారు
ఫ్రెండ్స్ మీరు కింద కామెంట్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు నేను మీకు రిప్లై ఇవ్వకపోతే మీరు హట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు నేను చూపించినట్టు ఈ ప్రాసెస్ ని ట్రై అయితే చేయండి ఈ ప్రాసెస్ ని మీకు వర్క్ అవ్వకపోతే ఆల్్రెడీ మన ఛానల్లో రెండు వీడియోస్ అయితే ఉన్నాయి ఆ రెండు వీడియోస్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను పైన ఐ కార్డ్ లో వదిలేస్తాను అక్కడ నుంచి అయితే చూసుకోండి ఆ రెండు మూడు వీడియోస్ లో మీకు ప్రాబ్లం మీకు సాల్వ్ కాకపోతే బ్రాంచ్ కి అయితే వెళ్ళండి ఏ ట్రిక్స్ అయితే లేవు ఫ్రెండ్స్ అర్థమైందికి అర్థమైనట్టయితే ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్ కోసం అంతవరకు మన ఛానల్ వచ్చేస్తుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్.